आयन की कोड़ बिजनेस पन्ना लक्ष्मी लाइव इलाका राष्ट्र सर्वनाशन राष्ट्र भविष्य सर्वनाशन केसीआर चे 5 लक्षल रूपये कुटुंबा अच्छे कांग्रेस चेसिन अप्पु दादापु 10 लक्षल कुटुंबानिकैते मोदी गारु चेसिन अप्पु 12 लक्षलैते टोटल अकाउंट्स चूस्ते 22 लक्षलु तेलंगाणलैते 24.5 लक्षलु आंध्र प्रदेशलैते ओक कुटुंबानिकि अप्पु उंदि एवरिकैना अर्थम अवुतुंदा ना मातलु రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఈ కుటుంబ పాలన అంతం చేద్దాము అని గతరన్న ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒత్తిడి తెచ్చి డబ్బులు ఇచ్చి పదవుల ఆఫర్ ఇచ్చి గతరన్నని ఒప్పించడానికి ప్రయత్నిస్తే గతరన్న ఒప్పుకోకపోతే రాత్రి 3 గంటలకు మా టీమ్ని కలిశాడు మా ఆవిడి ద్వారా ఒత్తిడి నా కొడుకు ద్వారా ఒత్తిడి కాంగ్రెస్ లో చేరమని 150 కోట్లు నాకు ఆఫర్ ఇచ్చారు కానీ గద్దరాన్ని అమ్ముడుపోలే ఇప్పుడు ఏమైంది కొడుకు కూతురు అమ్ముడుపోయారు ఏ పార్టీ అయితే ఒత్తిడి గద్దరన్న 54 సంవత్సరాలు యుద్ధం చేసాడు ఈ కాంగ్రెస్ కుటుంబ పాలన వద్దు అని అదే కాంగ్రెస్ కుటుంబ పాలనలో గద్దరన్న భార్య కొడుకు కూతురు అమ్ముడిపోయి ఇప్పుడు కంటైన్మెంట్ లో సీట్ తీసుకున్నారు ఇలాగా దళితులు బీసీలు ఎస్టీలు ప్రజల్ని మోసం చేసి వారు లాభం కొరకు పదవుల కొరకు డబ్బు కొరకు అంతే మొత్తం కులాన్ని అమ్మేస్తున్నారు అప్పుడెప్పుడో చిరంజీవి అమ్మాడని కాపులందరూ పిచ్చెక్కి తిట్టి వదిలేశారు ఒరే నువ్వు రెడ్లు కమ్మేసుకున్నావని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒరే నువ్వు కమ్మాలు కమ్మేశావని కాపులందరూ రెచ్చిపోయి ఉన్నారు ఇప్పుడు మరలా తెలంగాణలో బీజేపీ కమ్ముడిపోయారు ఇలాగ నాయకులు స్థిమతం లేకుండా అమ్ముడిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు అర్థం చేసుకోవాలి శర్మిల పార్టీ పెట్టింది కాంగ్రెస్లో చేరడానికి రెడ్లు పార్టీ రెడ్లో చేరుతుంది అన్నాను రైట్ అయిందా లేదా 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నించింది చీపో అని రేవంత్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ రెడ్లందరూ ఆవిడని తరిమేశారు ఇప్పుడు ఆవిడకి పార్టీ లేదు ఏది లేదు అభ్యర్థులు లేదు బిఎస్పి ఉంది అదెంత దరిద్రమైన పార్టీ అంటే మాయావతికి అఖిలేష్ యాదవ్ నువ్వు ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తావు అంటే యూపీలో ఆవిడేమో 109 కేసులు ఉన్నాయని మోదీ కమ్ముడు పోయింది బీజేపీ కమ్ముడు పోయింది అక్కడ ఓట్లు చీల్చి యూపీలో బీజేపీ గవర్నమెంట్ని 2 సార్లు అధికారానికి తీసుకొచ్చింది ఎవరు మాయావతి పార్టీ ఏ పార్టీ ఒక్కసారి గమనించండి బడుగు బలహీన వర్గాల పార్టీ ఆ పార్టీని ఎవరు ఆరంభించారు నేను యూపీ వెళ్ళి ఆశ్చర్యపోయాను బిఎస్పి పార్టీ అమ్ముడుపోతే పోని కోదండరామరెడ్డి మంచి వీరుడు మంచి శూరుడు మంచి నాయకుడు అనుకున్నాం ఆయన మరి ఎంత ఆఫర్ ఇచ్చారు ఆయన కూడా ఈ కుటుంబ పాలనకు కుల పాలన రేవంత్ రెడ్డికి ఈ కోదండరామరెడ్డి అమ్ముడుపోయారు బీఆర్ఎస్ లో
టికెట్లు రాకపోతే కేసీఆర్తో యుద్ధం చేసి కాంగ్రెస్లో చేరుతున్నారు. కాంగ్రెస్లో విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రాలేదని కేసీఆర్తో చేరుతున్నాడు. ఇంత దరిద్రం మన తెలంగాణలో ఉంటే మనం ఎప్పుడు అధికారంలోకి వస్తాం? అందుకే అన్న కాసాని జ్ఞానేశ్వరరావు, నువ్వు బీసీ నాయకుడివి, కమ్ముడుపోతున్నారు. కొందరేమో కోటి రూపాయలు కమ్ముడుపోతున్నారు. అతి త్వరలో రేపో ఎల్లుటో మీకు షాకింగ్ ప్రూఫ్ నేను ఇవ్వబోతున్నాను. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఎలాగ మా కాల్స్ ట్యాప్ చేసి ఫోన్ కాల్ బెదిరింపు తెలుసు కదా, అనిల్ రెడ్డితో నన్ను కొట్టించాడు May 2 లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఎంత దిగజారిపోయాడంటే ఇజ్రాయెల్ నుంచి కొన్న పెగాసిస్ ఎక్విప్మెంట్ను వాడి కాలును ట్యాప్ చేసి ఆయన అనుకుంటున్నాడు మాకు సిఐఏ లేదు. ఒరే కేటీఆర్, నువ్వు లోకల్, నీది లోకల్ బుర్ర, నువ్వు అమెరికా వెళ్ళి దొడ్లు కడిగావని రేవంత్ రెడ్డి అంటాడు. నేను అమెరికాని శాసించి వచ్చాను. గూగుల్ మైక్రోసాఫ్ట్ ఓనర్స్ని హైదరాబాద్ తీసుకొచ్చాను. అప్పటికి చంద్రబాబు నాయుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే 81 నుంచి 95 వరకు. ఈ తెలియని కుర్రోళ్ళకి, యూత్కి ఇవన్నీ జోక్స్ లాగా ఉంటాయి. తెలిసిన మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు ప్రశంసించారు, కేసీఆర్ అనేక సార్లు, రాజశేఖర రెడ్డి గారు, మోదీ గారు. ఎందుకు? రాష్ట్రం నాశనం అయిపోతుందని, దేశం నాశనం అయిపోతుందని, అభివృద్ధి చేద్దామని, అప్పులు తీర్చుదామని నేను వస్తే మా నాయకుల్ని బెదిరిస్తున్నాను. మాకు వద్దు అని తెలంగాణ ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, హాస్టల్ స్టూడెంట్స్ నెత్తి నోరు కొట్టుకుంటున్నప్పటికీ తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం దరిద్రంగా